తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించి శాసనసభలో అడుగు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు బీఆర్ఎస్ పార్టీలో అనేక అవమానాలు జరిగాయన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నుంచి విజయం సాధించినటువంటి మందుల సమయల్ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మందుల సమయం పంపుతున్నారు సార్, మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ప్రజాక్షేత్రానికి అది ఒక దేవాలయం అసెంబ్లీ, రాజ్యాంగబద్ధమైన ప్రజలకు సేవ చేయడానికి అది వేదిక. నేను చాలా గర్వపడ్డా, అది తుంగతుర్తి ప్రజల దీవెన, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం. మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిచ్చిన అవకాశం, మా స్థానిక మంత్రివర్యులు వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా ఎంట ఉండి, మా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా వెంకన్న గారు, వీళ్ళందరూ నా ఎంట ఉండి నడిపించారు. వారికి కూడా నేను ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా మంచి మెజార్టీ ఇచ్చి, తుంగతుర్తి చరిత్ర లేని మెజార్టీ ఇచ్చి, 51,094 ఓట్ల మెజార్టీ ఇచ్చిన తుంగతుర్తి ప్రజలు అంత నన్ను ఆదరించి గౌరవించారు కాబట్టి ఆ తుంగతుర్తి ప్రజలకు మళ్ళీ ఒకసారి నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి మీరు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం, కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే మీకు టికెట్ రావటం, ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించడం ఇది ఎలా సాధ్యమైంది? అది మందుల సామెల్ అంటే అట్లా, దట్ ఈజ్ మందుల సామెల్. 22 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా 1-4 సార్లు సర్వే చేసి ఇక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు, ఏ అభ్యర్థి ప్రజల మధ్యలో ఉన్నాడు అనుకున్నప్పుడు అధిష్టానం నాకు 9 తారీఖు నాడు అందరు కూడా మా నాయకులు, మా జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు కూడా, అడిగినప్పుడు కూడా సామ్యాలైతేనే ఇక్కడ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక వాళ్ళ బలం, ప్రజాబలం, సర్వే బలం, ఈ 3 బలాలతో 9 తారీఖు నాడు రాత్రి 11 గంటలకు నాకు బీపా ఇవ్వడం జరిగింది. తెల్లారి 10 తారీఖు నాడు నామినేషన్ లాస్ట్ డేటు, నేను 11 గంటలకల్లా నేను తుంగతుర్తి నామినేషన్ దగ్గర పోయే క్రమంలో దాదాపు 30,000 మంది ఆడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఎవరికి రూపాయి ఇవ్వలే, ఎవరికి రమ్మని కూడా ఫోన్ చేయలే, ఖాళీ టీవీలు చూసి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. కారణం ఏంటంటే నేను ఇక్కడ స్థానిక బిడ్డ, నేను స్థానికంగా ఉద్యమకారుని, నేను ప్రతి ఊరుకు సావులకు బతుకులకు మంచికి చెడుకు అన్నిటికీ నేను ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టి, ప్రజల మధ్యలో ఉన్నాను కాబట్టి. అరే మందుల సామెలు, ఎందుకంటే నేను నిర్మించిన 2014 వరకు నేను ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఆనాడున్న టీఆర్ఎస్ ఇన్ఛార్జి నేను, కానీ బీఆర్ఎస్ పార్టీ నాకు డోకా చేయడం జరిగింది. అది కూడా ప్రజల మధ్యలో చర్చ అయింది. 2018లో వస్తుంది అనుకున్నాం, అది కూడా చాలా ఘోరంగా అవమానించడం జరిగింది వీళ్ళు. తర్వాత నేను ఒక కార్పొరేట్ చైర్మన్ అయిన తర్వాత 2016 కార్పొరేట్ చైర్మన్ అయ్యి అడ్డగూరు మండలంలో, నా సొంత మండలం అది, ఆ మండలంలో దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి గోడౌన్ నిర్మాణం చేస్తే కనీసము నేను ఇప్పుడున్న జగదీష్ రెడ్డి, పోయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే నేను పోయి అడిగిన, నేను మీరు రండి శంకుస్థాపనకు మన దగ్గర, నేను చైర్మన్గా మనకు ప్రజలకు అవసరం పడేది. అది కనుక కంప్లీట్ అయితే దాదాపు 100 మంది అమాలీలు, ఇతరత్ర దాదాపు 150 మంది పని దొరుకుతుంది. నేను ఇక్కడ రైతులు కూడా ధాన్యం స్టాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినా నేను, కానీ వాళ్ళు రాకుండా నాకు అవమానించారు. అదేవిధంగా మళ్ళా వాళ్ళు దాన్ని ప్రారంభించారు, నా కెరకలే కూడా ప్రారంభించారు. కానీ ఆ విధంగా కూడా ప్రజల మధ్య చర్చ జరిగింది. అరే సామెలకు ఇంత అవమానం జరుగుతుంది, ఏంది కథ, ఆయన పెట్టిన నిర్మాణంలో వీళ్ళు కూర్చొని ఇది చేస్తున్న తతంగం ఏందని ప్రజల మధ్య చర్చ అయింది. కనుక విద్యార్థి, మేధావులు, ఉద్యమకారులు, రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు, మహిళలు అందరూ కూడా ఒక్క తాడు మీదకి వచ్చి ఒక్కసారి మందుల సామెలకు మన స్థానికుడు ఓట్లేద్దాం, తర్వాతనే అధికార పార్టీలో ఉండి అక్రమ రవాణా అవుతున్న ఇసుకను బంద్ చేయాలని నేను అధ్యక్ష పెట్టిన ఇట్లే టెంటేసి తర్వాత ఎన్నికల సందర్భం కూడా చెప్పిన, నేను గెలిచిన వారం రోజులల్లా ఏట్లు వేసిన రోడ్డు మొత్తం తువ్వేస్తానని చెప్పినా ఇప్పుడు అత్యంత తువ్వేసిన దాన్ని జేసీబీలు పెట్టి మొత్తం సాధన చేసిన నేను. అదొక్క దమ్ము మందుల సామెలకే ఉంటుంది, ఎందుకంటే నేను రైతును కాబట్టి.
నాకు వాళ్ళకి అవ్వబడ్డది, వాళ్ళకి ఏమవుపడ్డది అంటే పైన ఇసుక పడ్డది, కానీ నాకు పడ్డది ఏం తెలుసా, ఇసుక కింద నీళ్ళు పడ్డాయి. అందుకోసం నా నీళ్ళ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఆ విధంగా ప్రజల కోసం పనిచేసిన కాబట్టి నన్ను బ్రహ్మాండంగా ఆశీర్వదించారు ప్రజలు. అన్ని పార్టీలు బీఆర్ఎస్ కూడా పైసలు తీసుకొని పొల్లు వేసారు నాకు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయితే అభివృద్ధి సాధిస్తామని చెప్పి భావించారో అదే విధంగా అభివృద్ధిని కొనసాగిస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి కాంగ్రెస్ పార్టీ విజయ సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర అనేది చాలా కరించింది కదా, అదే విషయాన్ని కూడా పందనస్వామి చెప్తున్న సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయ కేంద్రం ఎగురవేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే దానికి రేవంత్ రెడ్డి కారణము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మే అరుగున రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రేపు మొత్తం కూడా అందరి భవిష్యత్తు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పేసి కూడా మందుల సామెలు చెప్తున్న సందర్భంగా ఉంది. తంగుతుంది కెమెరా రవిత పుల్లారావు బిగ్ టీవీ.